ఓం నమో వెంకటేశాయ. నా పేరు రేకపల్లి లక్ష్మణ స్వామి, కాట్రేనపాడు జనసేన పార్టీ అధ్యక్షుడు, అలాగే జనసేన నాయకులు ఉలిసి శ్రీను గారు. మరి కాట్రేనపాడు రాజోల్ నియోజకవర్గం, కోనసీమ జిల్లా. అయితే ఈరోజు మేము ఎప్పటి నుంచో మాకు ఒక మంచి సంకల్పం ఉంది, స్వామివారి పాదయాత్ర చేయాలని, తిరుమల తిరుపతి దేవస్థానం పాదయాత్ర చేయాలని. ఈరోజు ఉమ్మడి ప్రభుత్వం టీడీపీ జనసేన బీజేపీ కలిపి అత్యధికమైన విజయం సాధించడం, మా పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో అడుగుపెట్టడం, ఆయన అత్యధిక మెజార్టీతో గెలుపొందడం జరుగుతుంది. నెక్స్ట్ ఆయన ఉప ముఖ్యమంత్రిగా కూడా ఆయన పదవి స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా పురస్కరించుకుని మేము ఈరోజు పాదయాత్ర చేస్తూ స్వామివారి దర్శనానికి బయలుదేరాం. శివకోడు మంగిని గంగయ్య కళ్యాణ మండపం దగ్గర మీ మీడియా వారు మమ్మల్ని ఇప్పుడు ఆపి సంప్రదిస్తే మీతో మాట్లాడుతున్నాం. ఇది ఎలాంటిదంటే, ఈ విజయం వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చాలా మంచి జరుగుతుందని, తిరుమల వెంకటేశ్వర స్వామి దయతో ఈ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వచ్చేలాగా ప్రజలకు మంచి చేసే ప్రభుత్వం అయ్యి, వీరి యొక్క ప్రజలు వీరి మీద పెట్టుకున్న విశ్వాసాన్ని అనేక రెట్లు నమ్మకంతో ఈ ప్రభుత్వం మంచి చేస్తూ ప్రజలందరూ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో పురందూకి ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా వెలగాలని కోరుతున్నాం. అలాగే స్వామివారి యొక్క దయ మాపైన, మీపైన, ప్రజలందరిపైన ఉండాలని మరీ మరీ కోరుకుంటూ ఈ స్వామివారి యొక్క పాదయాత్ర చేస్తున్నాం.